ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని స్థానిక మెయిన్ బజార్లో ఆర్యవైశ్య సంఘాలు అందరూ కలిసి నల్ల బ్యాడ్జిలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రెండో విడత క్యాబినెట్లో ఆర్యవైశ్యులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. నిరసనగా కంబంలోని అన్ని రకాల షాపుల అసోసియేషన్ సముదాయాలు మూతవేసి నిరసన తెలియజేశారు. గిద్దలూరు నియోజకవర్గం 70 సంవత్సరాల నుండి కూడా ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు పెద్దలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలటువంటి తెలుగు రాష్ట్రాలు ఒకటిగా తీసుకురావడంలో ఆర్యవైశ్యుల ప్రముఖ పాత్ర ఎంతైనా ఉంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగఫలమే. ఆ రోజు ఆర్యవైశ్యుడు నిరాహార దీక్ష చేయకపోతే ఈ మంత్రిమండలి ఉండదు, ఈ ముఖ్యమంత్రులు ఉండరు, ఈ నాయకత్వాలు ఉండవు, బానిస బతుకులు ఈ రోజు కూడా మద్రాసులో మనం ఉండాల్సిందే. అటువంటి దానికి బీజం పోసి ఆర్యుడైనటువంటి పొట్టి శ్రీరాములు కూడా ఆర్యవైశ్యుడని గుర్తెరిగి, అలాగే ఆర్యవైశ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ప్రతి ఒక్క మంత్రి మార్గంలో ఆర్యవైశ్యులకు ప్రముఖ పాత్ర వస్తూ సమస్య స్థానం మంత్రిమండలిలో తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 2.5 సంవత్సరంలో కూడా మంత్రిమండలిలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్యులకు స్థానం కల్పించి ఇప్పుడెందుకో చిన్న చూపు జరగడం జరిగింది. ఈ యొక్క మంత్రివర్గంలో ఆర్యవైశ్యులకు చోటు అనేది లేకపోవడం చాలా శోచనీయం. దానికి అందరం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆర్యవైశ్యులుగా వెంటనే ఆర్యవైశ్యులకి స్థానం కల్పించి 83,000 మెజార్టీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రాష్ట్రంలో 83,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి అన్నా రాంబాబు గారికి వెంటనే మంత్రి పదవిలోకి తీసుకొని వారి మా యొక్క ఆర్యవైశ్యులకు స్థానం కల్పించి మా యొక్క ఐక్యతను మీరు గుర్తిరగాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి నిరసన కార్యక్రమాలు జరిపి ఆర్యవైశ్య శంఖారావానికి కూడా మేము వెనుకాడబోమని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే ఆర్యవైశ్యులకు మంత్రిమండలిలో స్థానం కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.